హలో ఫౌండర్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు జీకేలుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. ఫౌండర్స్, ఎలాగైతే మనకి ఓఈఎస్లో మన యాసర్ నుంచి కొత్త పాపప్ అయితే వచ్చింది, చాలా పెద్దగా బార్గా ఉందన్నమాట. దాని గురించి క్లారిటీ అయితే మీకు తప్పకుండా ఇవ్వాలి. అదేవిధంగా మన క్రిస్ జాన్సన్ సార్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది, అదేవిధంగా మహమ్మద్ నజాల్ సార్ నుంచి ఒక పోస్ట్ వచ్చింది. దీని గురించి కూడా క్లారిటీ ఇస్తాను. వీడియో అనేది మీకు తప్పకుండా ఇంట్రెస్టింగ్గానే ఉండబోతుంది. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అదేవిధంగా వీడియో నచ్చినట్టయితే మీరు ఈ వీడియోకి లైక్ చేయండి, అదేవిధంగా ఇంట్రెస్టింగ్ అనిపిస్తే షేర్ చేయండి. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఇంకా చూస్తూ కూడా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ముందుగా మన క్రిస్ జాన్సన్ సార్ చెప్పిన పోస్ట్ ఏంటంటే, ఎవ్రీ డే, ఎవ్రీ అవర్, ఎవ్రీ మినిట్, ఎవ్రీ సెకండ్ ఆన్ ప్యాసివ్ ఈజ్ వర్కింగ్ ఫర్ యూ. అంటే ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి నిమిషం, ప్రతి సెకండ్ ఆన్ ప్యాసివ్ అనేది మీ గురించే పనిచేస్తుంది. ఫౌండర్స్, స్టార్ట్ యువర్ బిజినెస్. కాబట్టి ఫౌండర్స్, మీ యొక్క బిజినెస్ స్టార్ట్ చేయండి. అంటే ఇంచుమించు మనకి ఈయన చెప్పిన విధంగా ప్యాకేజీలు ఎవరైతే కట్టుకోలేదో కట్టుకోండి అని, అది మీ ఇష్టం బట్టి ఉంటుందన్నమాట. ఈయన మాత్రం మన క్రిస్టియన్ సార్ మీ బిజినెస్ స్టార్ట్ చేయండి అని చెప్పి సింబాలిక్ అయితే చెప్పారు. అదేవిధంగా మన మహమ్మద్ నజాల్ సార్ అయితే మనం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఒక పోస్ట్ అయితే మనకు వచ్చిందన్నమాట. ఎందుకంటే మనకి ఇప్పుడు దాకా మన లీగల్ టీంలో ఎవరిని మనం పరిచయం చేయలేదు. ఇప్పుడు మాత్రం లీగల్ టీం హెడ్నే మనకి ఫోటో పరంగా అయితే పరిచయం చేయడం జరిగిందన్నమాట. ఇక్కడ చూసినట్టయితే ఆ బెస్ట్ హార్డ్ వర్కర్ లీగల్ టీం డిపార్ట్మెంట్లో మిస్టర్ ఇబ్రాహీం అని చెప్పారు. ఈయనే మన లీగల్ టీమ్ హెడ్ డిపార్ట్మెంట్ అని కూడా చెప్పారన్నమాట. అంటే లీగల్ టీమ్కి ఈయనే హెడ్ డిపార్ట్మెంట్ అని కూడా ఇక్కడ మనకైతే చెప్పడం జరిగిందన్నమాట. కాబట్టి మీరు ఒకసారి గమనించవచ్చు ఫౌండర్స్. అదేవిధంగా మన యాసార్ నుంచి బ్యాక్ ఆఫీస్లో, అంటే ఓఈఎస్లో అన్నమాట, పర్టికులర్గా ఓఈఎస్లో మనకి పైన అప్డేట్ సెక్షన్ తీసేశారుగా, మళ్ళీ అప్డేట్ సెక్షన్ అనేది వచ్చింది. రెండు పాపప్లు అయితే వచ్చినాయి, రెండు ఇంచుమించు ఒకేలాగా ఉంటాయన్నమాట. కాబట్టి మెయిన్ పాపప్ అనేది నేను చెప్తాను. కొత్తగా వచ్చిన పాపప్ గురించి అయితే క్లారిటీ ఇస్తానమాట. ముందుగా ఏంటంటే, ముందుగా మనకు అక్కడ అప్డేట్స్ పక్కన క్రూసింగ్ ఇట్ అని ఉందన్నమాట. దీన్ని తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే డిఫరెంట్గా వస్తుంది, కాబట్టి దీని గురించి నేను మాట్లాడినా, మిగతా దాని గురించి మాట్లాడుకుందాం. విత్డ్రా కమిషన్ అని చెప్పి ఉందన్నమాట. క్రిప్టో చెల్లింపులు ఆమోదించబడ్డాయి. ఓకేనా, క్రిప్టోలో చెల్లింపులు అనేవి ఆల్రెడీ ఆమోదించబడ్డాయి. మేము అన్ని రకాల క్రిప్టో విత్డ్రాలకు గ్రీన్ లైట్ అనేది ఇచ్చాము. అంటే వెరైటీ వెరైటీ క్రిప్టోలు ఉంటాయి కదా, బిట్కాయిన్ అని, ఈథేరియం అని, ట్రాన్ అని, అది ఇది అని చాలా ఉంటాయన్నమాట. అన్ని రకాల క్రిప్టోలకి గ్రీన్ సిగ్నల్ అనేది ఇచ్చాము. ఇప్పటికీ క్రిప్టోలో ఎవరైతే విత్డ్రాలు పెట్టుకున్నారో వాళ్ళు ఆల్రెడీ స్వీకరించారు కూడా. అంటే ఎవరైతే మనకి క్రిప్టో పరంగా విత్డ్రాలు పెట్టుకున్నారో వాళ్ళు ఆల్రెడీ తీసుకున్నారు కూడా అని చెప్పి పెట్టారన్నమాట. కొన్ని రోజుల్లోనే ఈ ప్రక్రియను మరింత వేగవంతంగా చేయడానికి చూస్తున్నాం. అది కూడా ఆటోమేటిక్ బల్క్ పద్ధతిలో చేయబడుతుంది. ఆటోమేటిక్ బల్క్ పద్ధతి అంటే ప్రజెంట్ ఇప్పుడు మనకి ఎందుకు లేట్ అవుతుందంటే, ప్రతి ఒక్కరి పేరు, డీటెయిల్స్ అవన్నీ మాన్యువల్గా, అంటే వాళ్ళు సొంతంగా చేతితో టైప్ చేసి చెక్ చేసి చూస్తున్నారు. దానివల్ల కొంచెం లేట్ అవుతుంది. నెక్స్ట్ ఆటోమేటిక్గా ఏంటంటే, మన పేరు అది ఆటోమేటిక్గా ఉందా లేదని కంప్యూటర్ ఆటోమేటిక్గా తీసుకుంటుంది అన్నమాట. మన డీటెయిల్స్ అనేది ఆటోమేటిక్గా చెక్ చేసుకుని కొంచెం ఫాస్ట్ అవుతుంది. బల్క్ అంటే ఒకేసారి అన్ని చాలా రకాలు బల్క్గా తీసుకుని ఒకేసారి ఆటోమేటిక్గా అన్నీ చెక్ చేసుకుంటుంది కంప్యూటర్. దానికైతే చెక్ చేసుకొని అదైతే ఓకే చేస్తుంది అన్నమాట. ఇప్పుడు మనం ప్రజెంట్ చేతితో చేసే పని కాబట్టి కొంచెం టైం పడుతుంది. అది ఒకటి గమనించండి. మేము బ్యాంక్ విత్డ్రాలు అదే విధంగా ఆమోదించడానికి ఎదురు చూస్తున్నాం. అంటే బ్యాంకు కూడా ఆటోమేటిక్గా బల్క్ పద్ధతిలోకి వెళ్ళడానికే ఆలోచిస్తున్నామని కూడా మనకైతే ఇక్కడ చెప్పారు. అలాగే ఓ డెస్క్, ఓ చాట్, మెయింటెనెన్స్ అలర్ట్, అంటే ఓ డెస్క్ కానీ ఓ చాట్ కానీ మెయింటెనెన్స్కి వెళ్తున్నాయి. కాబట్టి ఈ యొక్క సమయంలో ఈ అప్లికేషన్ అనేవి ఓపెన్ అవ్వవు అని కూడా చెప్పారు. అదేవిధంగా ఓ డెస్క్ అప్లికేషన్ అమలు చేయడానికి మేము అన్ని విభాగాల నుండి ఆమోదం పొందాము. అంటే ఓ డెస్క్ అనేది అప్లికేషన్ రూపంలో రావడానికి అన్ని విధాలుగా అయితే ఆమోదం అయితే పొందారంటే, ఈ ప్రక్రియలో ఓఈఎస్ వినియోగదారులకు ఓ చాట్, ఓ డెస్క్ అనేవి మ్యాక్సిమం సరిగ్గా పనిచేయవు, కొంచెం స్లో అవుతాయి అని కూడా చెప్పారు. అంటే మనకి ఇప్పుడు చాట్ బోర్డు ఉందంటే ఓఈఎస్లో మనం టికెట్ ట్రేస్ చేయడం కింద రోబో బొమ్మ నుంచి నొక్కుతాం కదా, ఓ చాట్ అనేది అది కొంచెం స్లో అవుతుంది, కొన్నిసార్లు ఓపెన్ కూడా అవ్వదని చెప్పారు. రెండో మనకి మార్నింగ్ నిన్న రాత్రి వచ్చిన పాపప్ కూడా అదే అన్నమాట. ఓ చాట్ అనేది కొన్ని టైం పరంగా అయితే మీకు స్లో అవుతుందని చెప్పారు. కాబట్టి మ్యాక్సిమం ఎవరైనా పెట్టుకోవాలి, మీరు సపోర్ట్ కంపెనీకి పెట్టాలంటే సింపుల్గా మీరు support@onpassive.com అయితే సంప్రదించండి అని చెప్పారన్నమాట. అంటే ఎవరైతే ఈ ఓ చాట్లో టికెట్ రేస్ చేస్తున్నారో వాళ్ళైతే ఓ చాట్ అనేది ప్రజెంట్ కొంచెం వర్క్ అవ్వదు, కాబట్టి మీరు ఇబ్బంది అనిపిస్తే మీరు support@onpassive.com మీరు సపోర్ట్ పెట్టుకోవచ్చు అని చెప్పారు. అది కూడా మీకు మొత్తం ఆ పాపప్లోనే ఉంటుంది. ఓఈఎస్లోకి వెళ్ళిన తర్వాత పైన అప్డేట్స్ అన్ని పక్కన రీడ్ మోడ్ ఉంటుంది, దాని మీద నొక్కితే మొత్తం ఈ పాపప్ అనేది మీకు వస్తుంది. మీరు నచ్చిన లాంగ్వేజ్లో ట్రాన్స్లేట్ చేసుకుని కూడా చూసుకోవచ్చు. అలాగే ఓకనట్ అభినందనలు, మేము ప్రకటించడానికి సంతోషంగా ఉన్నాము. ఓకనట్ యొక్క గొప్ప విజయం, అంటే ఓకనట్లో
కొన్ని యాడ్ చేస్తున్నాము కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీకు చెప్పడానికి, ఈ యొక్క విజయాన్ని మీకు చెప్పుకోవడానికి మేమైతే చాలా సంతోషంగా ఉన్నాము అని చెప్పారు. రాబోయేది ఓకనట్లో కొత్త విడుదల, అంటే ఓకనట్లో కొత్త అప్డేట్ అనేది ఇవ్వడానికైతే చూస్తున్నామని చెప్పి ఇక్కడ చెప్పారన్నమాట. అందులో కొత్త ఏఐ ఫీచర్స్, అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కొత్త ఫీచర్స్ అనేవి యాడ్ అవుతాయి. అదేవిధంగా ఇతర అప్డేట్లు కూడా మీరు అందులో చూస్తారని కూడా చెప్పారు. ఇది మీకు అప్డేట్ చేయడానికి గురువారం మ్యాక్సిమం డెస్క్టాప్ మరియు మొబైల్ అప్లికేషన్లు కూడా అప్డేట్ అనేది అవుతుంది అని కూడా చెప్పారు. అంటే మన గురువారంలో మన మొబైల్ అప్లికేషన్ కానీ అదేవిధంగా డెస్క్టాప్ అప్లికేషన్ కూడా మనకి అప్డేట్ వర్షన్ అనేది ఇస్తారంట. ఒకసారి మీరు గురువారం ఎవరైనా అప్డేట్ అనేది వచ్చినట్టయితే అప్డేట్ చేసుకోండి మీ యొక్క యాప్స్ కానీ డెస్క్టాప్ వర్షన్లో ప్రొటెక్ట్ని కానీ అని చెప్పారు. అంటే మనకి మనం ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం చాలామంది, కొంతమంది యాప్ స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకున్నాం, కొంతమంది డెస్క్టాప్ అంటే కంప్యూటర్ ఉన్న వాళ్ళు డెస్క్టాప్లో చేసుకున్నారన్నమాట. కాబట్టి వీళ్ళందరికీ ఏం జరుగుతుందంటే ఇప్పుడు గురువారం మనకు అప్డేట్ అనేది కొత్త అప్డేట్ ఇస్తారు, అంటే యాప్ అనేది అప్డేట్ చేసుకునే విధంగా ఇస్తారు. మన ప్లేస్టోర్లో కుదిరిన వాళ్ళు ప్లేస్టోర్లో చేసుకోవచ్చు, యాప్ స్టోర్ వాళ్ళు యాప్ స్టోర్లు, డెస్క్టాప్ వాళ్ళు డెస్క్టాప్ పరంగా అయితే దాన్ని అప్డేట్ చేసుకోండి. దాంట్లో కొన్ని కొత్త, అంటే కొత్త ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ సంబంధించిన కొన్ని ఫీచర్స్ అనేవి యాడ్ చేస్తారు, అలాగే కొన్ని ఇతర అప్డేట్స్ కూడా అని చెప్పి చెప్పడం జరిగిందన్నమాట. అదేవిధంగా మీరు ఇక్కడ తక్దీర్ అవార్డు సాధించినందుకు అభినందనలు అని కూడా మనకైతే అక్కడ చెప్పడం జరిగింది. సెప్టెంబర్ 21 జరిగిన స్మారక మైలురాయి గురించి మేము చాలా గర్వంగా తర్వాత మీకు తెలియజేస్తామని కూడా చెప్పారు. అంటే ఈ తక్దీర్ అవార్డు గురించి మనం మీకు త్వరలోనే మీకు అప్డేట్ అనేది ఇస్తామని చెప్పారు. అదేవిధంగా చాలామంది దీని గురించి ఊహల్లోకి వెళుతున్నారు అని కూడా చెప్పారు, రాస్తారు. ఎందుకంటే కొన్ని కొన్ని మన వాళ్ళు ఏదైనా చిన్న హింట్ దొరికితే చాలు దానికి 4-5 పేర్లు అంటించి వాట్సాప్ గ్రూపుల్లో వైరల్ చేస్తూ ఉంటారన్నమాట. అది కరెక్టా కాదని కూడా తెలుసుకోరు. కాబట్టి ఇలాంటి దూసుకెళ్లే వాళ్ళు కొంచెం నిదానంగా ఉండండి అని కూడా మన యాస్తారు చెప్పారు. ఎందుకంటే మరి ఒకటి జరుగుతుంది అక్కడ, ఇక్కడ వచ్చి మనకు ఇంకోటి చెప్తారు, టైపింగ్లు చేసి ఏదైతే చెప్తారన్నమాట. కాబట్టి కొన్ని కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో మనం నమ్మొద్దు. ఏదైతే మనకి పక్కాగా మన బ్యాక్ ఆఫీస్లో వస్తుందో దాన్ని కానీ, లేదు అంటే మనకి క్రిస్టియన్సన్ సార్, మనకి పెద్ద పెద్ద వాళ్ళ లీడర్స్ ఉన్నారు, వాళ్ళ దగ్గర నుంచి వచ్చే పోస్టులు మాత్రం మనం నమ్మాలన్నమాట. అంతేకాని వాట్సాప్ గ్రూపుల్లో అన్నీ కరెక్ట్గా వస్తాయంటే అది అన్నీ కరెక్ట్ కావు. అదే మన వేస్తారు నొక్కి నొక్కి చెప్తున్నారన్నమాట. మీరు దూసుకు వెళ్తున్నారు, ఊహల్లో కొంచెం జాగ్రత్తగా ఉండండి అని కూడా చెప్పారు. అదేవిధంగా ఎమిరాటిస్ వ్యాపార మహిళ మండలి, ఇది కూడా ఒక మనకి కొత్త మైలురాయి అని కూడా చెప్పారు. ఎందుకంటే మనకి రీసెంట్గా నిన్న కూడా ఒకటి జరిగింది కదా, ఉమెన్స్ కన్సల్ట్కి సంబంధించిన ఎమిరాటిస్ ఉమెన్స్ అన్నమాట. అంటే మనకి దుబాయ్లో ఉన్న వ్యాపారం చేసే మహిళలు గొప్ప వాళ్ళు ఉంటారు, వాళ్ళతో కూడా మనం ఒక మంచి అగ్రిమెంట్ అనేది తీసుకున్నాం, వాళ్ళతో పాటు పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నాం అన్నమాట. వాళ్ళతో పాటు అంటే దాదాపు ఈ 21 ఒక పార్ట్నర్షిప్ తీసుకున్నాము, అదేవిధంగా 25 కూడా ఒక పార్ట్నర్షిప్ అనేది తీసుకున్నాము. ఇలాంటి మైలురాళ్ళు ఇంకా కొనసాగుతాయని కూడా మన ఆశారు చెప్పారు. అంటే ఇలాంటి ఇంకా విజయాలు వస్తూనే ఉంటాయని కూడా చెప్పారు. ఈరోజు మరో గొప్ప విజయం సాధించాం అని కూడా చెప్పారన్నమాట. అలాగే ఈ కొత్త టాప్లో మిమ్మల్ని అప్డేట్ చేయడానికి మేము మళ్ళీ జరుపుకోవడానికి మేము వేచి ఉన్నాం. అంటే ఇలాంటివి ఇంకా మీతో జరుపుకోవడానికి, ఇలాంటి కొత్త టాప్లు ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి కూడా మేము ఇంకా వేచి ఉన్నామని చెప్పారన్నమాట. అదేవిధంగా మేము గెలుస్తూనే ఉంటాము, ఇదే ఆన్పాసివ్ యొక్క మార్గం అని కూడా మనకైతే రాశారన్నమాట. అంటే ఇలాంటి టాపులు మేము ఇంకా జీవితంలో చాలా చేసుకుంటూ ఉంటాం. ఆన్పాసివ్ యొక్క దారి అనేది ఇలా సక్సెస్ దారే అని చెప్పి సింబాలిక్గా అయితే ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా దాని కింద మళ్ళీ దయచేసి ఊహల్లో వెళ్ళకండి అని కూడా మళ్ళీ ఇంకోసారి చెప్పారు. ఒకటికి రెండుసార్లు ఎందుకు చెప్తున్నారంటే మన వాళ్ళు జరిగేది ఒకటి, ఇక్కడ చెప్పేది ఒకటి అన్నమాట. కొంతమంది వాట్సాప్ గ్రూపుల్లో దాని గురించి చెప్పారు, మీరు కూడా ఒకసారి గమనించవచ్చు. నేను సొంతంగా చెప్పింది కాదు ఇది, అది మీకు బ్యాక్ ఆఫీస్లో ఉంటుంది. కార్పొరేట్ వెబినార్, ఓకేనా, కార్పొరేట్ వెబినార్ ఓకనట్ యొక్క కొత్త విడుదల ద్వారా రాబోయే అంతర్జాతీయ వెబ్ కాన్ఫరెన్స్ కోసం వేచి ఉండండి. అంటే మనకి ఇప్పుడు కొత్త అప్డేట్ అనేది వస్తుంది కదా ఓకనట్లో, ఈ కొత్త అప్డేట్ అనేది వచ్చిన తర్వాత మనకి ఇంటర్నేషనల్ వెబ్ కాన్ఫరెన్స్, మరి ఇంకోటి అంటే మన ఓకనట్ నుంచి ఒక మీటింగ్ అనేది, ఇంటర్నేషనల్ వెబినార్ అనేది ఒకటి క్రియేట్ చేస్తామన్నారు, దానికోసం వెయిట్ చేయండి అని చెప్పారు. మా ఎగ్జిక్యూటివ్స్ మరియు నిపుణులు థ్రిల్గా ఫీల్ అవుతున్నారు మీకు అప్డేట్స్ ఇవ్వడం కోసం, ఓకేనా. ఇక్కడ మీనింగ్ ఏంటంటే మన ఆన్పాసివ్ ఎగ్జిక్యూటివ్స్ కానీ నిపుణులు కానీ మనకు అప్డేట్స్ ఇవ్వడానికి చాలా థ్రిల్గా ఫీల్ అవుతున్నారంట, అంటే అప్డేట్స్ ఇవ్వడానికి చాలా ఉత్సాహంగా ఉన్నారని చెప్పి మనకి ఇక్కడ సింపుల్గా అయితే ఆయన చెప్పడం జరుగుతుంది. అలాగే మనకి ఒక కొత్త నమూనా ప్రారంభమైందని కూడా సింబాలిక్గా అయితే అక్కడ చెప్పడం జరిగిందన్నమాట. ఓకేనా ఫౌండర్స్, నాగా నేనైతే తెలుగులో ట్రాన్స్లేషన్ చేసిన విధంగా కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేశాను. ఎందుకంటే దాంట్లో తెలుగు ట్రాన్స్లేట్ని ఇంగ్లీష్లో చేసినప్పుడు కొన్ని కొన్ని తప్పు వస్తాయన్నమాట, దాన్ని మనం క్లారిటీగా అర్థమయ్యేలా చేయాలి. అది చేసి మీకు అర్థమయ్యేలా చెప్పాను. ఇంకా మీకు ఎవరికైనా డౌట్ ఉంటే, మీకు ఇంగ్లీష్ వచ్చినట్టయితే తప్పకుండా మీరు
మన వాయిస్లోకి వెళ్ళిన తర్వాత అప్డేట్ పక్కన రీడ్ మోర్ అని ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు ఇంగ్లీష్లో చదవగలిగితే చదువుకోవచ్చు, మీకు కూడా క్లారిటీ అనేది వస్తుంది. నేను ఇంకా దీన్ని సింపుల్గా నాలుగు ముక్కల్లో చెప్పాలంటే, మనకి ఓ చాట్ అనేది ప్రజెంట్ డౌన్ అనేది అవుతుంది, ఎందుకంటే అప్డేట్స్ అనేవి నడుస్తున్నాయి ఓ చాట్లో వాటిల్లో. అదేవిధంగా ఓ డెస్క్ కూడా అప్లికేషన్ రావడానికి అయితే వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పారు. అదేవిధంగా మన ఓ కనెక్ట్లో కొత్త అప్డేట్ అనేది, కొత్త వర్షన్ యాప్ రూపంలోనూ డెస్క్టాప్ రూపంలో కూడా కొత్త అప్డేట్ అనేది ఇవ్వడానికి కూడా ఓ కనెక్ట్లో ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా మనకి గమనించినట్టయితే మనకి తక్దీర్ అవార్డు గురించి చెప్తానన్నారు, అదేవిధంగా ఆ ఉమెన్స్ కన్సల్ గురించి చెప్తానన్నా నిన్న జరిగిన ఉమెన్స్ కన్సల్ గురించి. అలాగే మనకి ఇక్కడ లీగల్ హెడ్ డిపార్ట్మెంట్ ఆయన కూడా మనకైతే ఈ ఫోటోలో కనిపిస్తున్నారు, మహమ్మద్ నజాల్ గారి పక్కన. ఇలా మనకి మంచి మంచి గొప్ప విజయాలు సాధించడానికి మనం ఇంకా సిద్ధంగా ఉన్నామని కూడా చెప్పారు, వేస్తారు. అదేవిధంగా మనకి ఈ కొత్త అప్డేట్ అనేది ఓకనట్లో వచ్చిన తర్వాత మనకి వెబినార్ అనేది, ఇంటర్నేషనల్ వెబినార్ అనేది కూడా ఉంటుందని చెప్పారు. పలానా డేట్ అనేది ఉండదు, ఎందుకంటే ముందుగా అది అప్డేట్ అనేది రావాలి, అందరూ చేసుకోవాలి. చేసుకున్న తర్వాతే మనకి ఆ కొత్త వెబినార్ అంటే మనకి కొత్త అప్డేట్ వర్షన్లో కూడా కొత్త వెబినార్ అనేది పెడతారన్నమాట. ఈ రకంగా అయితే మనకు ప్రజెంట్ అప్డేట్స్ అనేవి నడుస్తున్నాయి. అలాగే ఎవరికైతే క్రిప్టో కరెన్సీ రూపంలో అయితే మ్యాక్సిమం చాలామందికి విత్డ్రా డబ్బులు అయితే పడినాయని చెప్పారు. ఈ బ్యాంకు వాళ్ళు కూడా ఆటోమేటేషన్ టెక్నాలజీలో పెట్టడానికి, వాళ్ళు కూడా ఫాస్ట్గా చేయడానికి అయితేనే ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ప్రజెంట్ అయితే ఇంకా బ్యాంకు వాళ్ళకి పడినట్టు ఎవరు ఇంకా చెప్పలేదు, కొద్దిగా వెయిట్ చేయండి, ఎందుకంటే అందరూ పెట్టాం, మీరే కాదు అందరూ బ్యాంకు వాళ్ళు చాలామంది పెట్టారు. ఒకరికి వచ్చిందంటే ఆటోమేటిక్గా అందరికీ వస్తుంది, దానికోసం మన కంపెనీ చేయాల్సిందల్లా చేస్తుంది. ప్రజెంట్ చేతితో టైప్ చేసి పెట్టే విధంగా ఉంది, మాన్యువల్గా చేస్తున్నారన్నమాట, ఆటోమేటిక్గా చేయట్లేదు. మాన్యువల్గా అంటే అప్పటికప్పుడు చూసుకొని మనం టైప్ చేసి పెట్టే విధంగా, దానివల్ల బాగా టైం పడుతుంది. అది అప్రూవల్ చేయాలి, అప్రూవల్ చేసిన తర్వాత పైకి తీసుకెళ్ళాలి, పైకి తీసుకెళ్ళిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఇంకోసారి చెక్ చేయాలి, పంపించాలి, ఇవన్నీ డబల్ పని అన్నమాట. కాబట్టి ఆటోమేటిక్గా దానికైతే చేసుకునే విధంగా కూడా, బల్క్గా అంటే ఒకేసారి అన్నీ చేసుకునే విధంగా కూడా చేస్తానని చెప్పి మన ఆన్సర్ చెప్పారు. కాబట్టి కొద్దిగా వెయిట్ చేయండి, వచ్చిన తర్వాత కంపల్సరీ మీకు క్లారిటీ అనేది ఇస్తాను. ఇంకా విత్డ్రాల కోసం ఎవరైనా కంగారు పడితే కంగారు పడద్దు, ముందు పేమెంట్ అనేది రిసీవ్ అయిన తర్వాత అసలు ఐఎఫ్ఎస్సి కోడ్ పనిచేస్తుందా, షిఫ్ట్ కోడ్ బేగ్ వస్తుందా అనేది క్లారిటీ ఇవ్వాలంటే ముందుగా ఎవరికోళ్ళు పేమెంట్ అనేది రావాలి. ఎవరికి ముందు వచ్చిందో నాకు తెలిసినట్టయితే నేను దాన్ని బట్టి మీకు ఫలానా ముందు వస్తుంది, ఫలానా పెడితే రావట్లేదని చెప్పి నేను క్లారిటీ ఇవ్వగలనమాట. అందుకే కొద్దిగా వెయిట్ చేయండి, కంగారు అయితే పడాల్సిన అవసరం అయితే ఏమీ లేదు. ఒకసారి బ్యాకప్స్లో అప్డేట్ అనేది ప్రతి ఒక్కరూ చెక్ చేయండి, మనకు కూడా కంపెనీకి కూడా కొంచెం బూస్టప్ అనేది ఇచ్చినట్టు ఉంటుంది. ఓకే ఫౌండర్స్, ప్రజెంట్ ఉన్న అప్డేట్స్ అయితే ఇవే. అలాగే నేను కొత్త వెబ్సైట్ కూడా వచ్చింది, ఒకసారి మీరు చెక్ చేయొచ్చు. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి జీకేలుక్స్ ఆల్ ఇన్ వన్ తెలుగు ఛానల్. అదేవిధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాని మీద ఆల్లో పెట్టుకోండి, ఎందుకంటే మన నుంచి ఏ అప్డేట్ వచ్చినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది అన్నమాట. ఓకే ఫౌండర్స్, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. మరో కొత్త అప్డేట్లో మళ్ళీ కలుద్దాం.